ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతాం అంటే అడ్డంకులు సృష్టిస్తారు, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. మొన్న G20 మా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి దాదాపు 157 కోట్ల రూపాయలు విశాఖపట్నం నగరానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు చూశారు. ఏ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని ప్రచారం చేశారు అనేక సందర్భాల్లో. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి విశాఖపట్నం కానీ విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ 157 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సందర్భం కానీ తీసుకున్నటువంటి సందర్భం కానీ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ రామ తీర్థాల గురించి మాట్లాడతాడు, లేకపోతే సింహాచలం గురించి మాట్లాడతారు, మీ హయాంలో ఎన్ని గుళ్ళు కూలగొట్టారో, ఎన్ని విజయవాడలో దాదాపు 140 150 గుళ్ళు పడగొడితే తిరిగి అవన్నీ నిర్మాణం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టాం, గ్రామాల్లో ఎన్ని గుళ్ళు పడగొట్టారో మేము చూసాం, తిరిగి నిర్మాణం మేము చేపడతా ఉన్నాం. ఈ కులాల మధ్య మతాల మధ్య ఈ రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి అలవాటు కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది, అది అందరికీ చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు అవన్నీ అనేక సందర్భాల్లో రుజువైనవి. ఇటువంటి మైండ్ గేమ్ పాలిటిక్స్ అనేటువంటివి అనేక సందర్భాల్లో రుజువైనవి. ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఏ రకంగా వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు, సామాజిక న్యాయం అంటారు, దళితుల గురించి మాట్లాడతాడు, ఎస్సీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడతాడు, అసలు వారిని కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు మీ అధికం. నీకు ఎన్నికలు వస్తే వాళ్ళు ఓట్లు కావాలి, వాళ్ళ వాళ్ళ సీట్లు కావాలి, ఓ సందర్భంలో ముద్రగడని కొట్టిస్తావు, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిస్తావు, మళ్ళీ తిరిగి కాపులతోని కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటావు. ఇలా ఈ రకమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలకి చిరునామా అనేటువంటిది అందరికి తెలిసినటువంటి అంశం. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ పార్ట్నర్షిప్ సమిట్ల గురించి మాట్లాడతాడు, మొన్న ఆయన సాయం హయాంలో 3 పార్ట్నర్షిప్ సమిట్